వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు జుట్టు రాలతా ఉందా మీకు దాండ ప్రాబ్లం ఎక్కువగా ఉందా అయితే నేను చెప్పిన రెమెడీ మీరు ఫాలో అవ్వండి మీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అట్ ద సేమ్ టైం మీ హెయిర్ అయితే మీరు చూస్తారు అంటున్నారు డాక్టర్ శృతి గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీలో ఏం వాడుతున్నారు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం చాలా మంది హెయిర్ లాస్ అవుతా ఉంటారు యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఫస్ట్ హెయిర్ బాగుంటేనే మేము అందంగా కనబడతాం అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటారు చాలా మంది సో అలాంటి హెయిర్ ని కాపాడుకోవడానికి రకరకాల రెమెడీస్ ఫాలో అవుతుంటారు రకరకాల కెమికల్ కా కెమికల్స్ ఉన్న ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు సో అది కాదు మన ఇంట్లోనే నేచురల్ గా దొరికే ఒకటే ఒక ఇంగ్రీడియంట్ అది కూడా లవంగం ఈ లవంగంతో హెయిర్ గ్రోత్ అంటే మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి నేను చెప్పినట్టు మేక్ చేసుకోండి రెగ్యులర్గా అప్లై చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోయి హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఎలా అది పాసిబుల్ మేడం అసలు హెయిర్ ప్రాబ్లం అంటే ఈ హెయిర్ ప్రాబ్లం రావడానికి గల కారణం లేదు సో ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనే సమస్య చూస్తూ ఉన్నాం సో ఒకప్పుడు ఏంటంటే థైరాయిడ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అండ్ డయాబెటీస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనకి అరౌండ్ ఉంది అండ్ అనిమియా మేజర్గా హిమోలైటిక్ అనీమియా అంటారు సో ఇవేంటంటే ఒక చాలా ఇయర్స్ టుగెదర్ నుంచి మనకి మనకి వాడక భాషలో ఉంటారు కదా ఇక్కడ ఏంటంటే మెడికల్గా ఎక్కువగా డిసీజెస్ అంటే ఇవి ఈ త్రీ వాటితో వచ్చిన వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటంటే జుట్టు రాలుతుంది జుట్టు పెరగట్లేదు అండ్ దీనితో పాటుగా చాలా వరకు ఇంకొక కంప్లైంట్ ఏం చేస్తారంటే చుండ్రు వస్తుంది చాలా వరకే చుండ్రు అండ్ తలలో అట్టలు కట్టినట్టుగా ఉంటుంది వెంటర్కు వస్తే దాంతోపాటు ఒక అట్టలాగా ఒక ఒక తిక్కుగా ఒక బిల్లలాగా వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు డే టు డే క్లినిక్ ప్రాక్టీస్లలో సో అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఒకటి మేజర్గా ఉండే పొల్యూటెడ్ ఏరియాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ అంటే మనం ఏంటంటే అన్ని రకాల ఫుడ్ తింటూ ఉంటాం అన్నీ తింటామండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అన్నీ తింటారు బట్ ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అది సరైన మోతాదులలో మన బాడీకి అందనప్పుడు ఏదైనా డిమాండ్ ఉన్నప్పుడే మనం దానికి సప్లై అనేది చేయాలి మనకి ఏంటి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అక్కడ ఎంతో కొంత ఐరన్ డెఫిషియన్సీస్ అనేది ఉంటుంది వైటమిన్స్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది వైటమిన్ కే ఉంటుంది మెయిన్గా డెఫిషియంట్గా ఉంటుంది సో అలాగే కొన్ని రకాల మెగ్నీషియం కొన్ని రకాల సిలికేట్స్ ఇవన్నీ మనకి హెయిర్ క్యారోటీన్ ఇవన్నీ హెయిర్ స్ట్రెంథనింగ్ రూట్స్ నుంచి స్ట్రెంథనింగ్ అవ్వడానికి అవకాశం కావాల్సిన కొన్ని రకాల ఇంగ్ మనకి మనకు సహజంగా దొరికేవి బట్ ఇవేంటంటే ఈ మధ్య కాలంలో మనం తీసుకునే స్ట్రెస్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇది ఆఫీస్ ఇంట్లో పర్సనల్గా మీరు అయ్యో ఇలా అయిపోతుంది ఏంటి అనేసి అలా తీసుకున్నా అండ్ చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే పొల్యూషన్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి పెరిగిపోతూ ఉన్నప్పుడు అండ్ అలాగే మనకి థైరాయిడ్ మేజర్ క్రానిక్ డిసీజెస్ అంటారు థైరాయిడ్ ఉన్న అనీమియా ఉన్న బ్లడ్ ఎప్పటికీ తక్కువనే ఉంటుంది ఐరన్ ఇంజెక్షన్స్ చేయించాలి ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళల్లో కూడా ఏంటంటే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము వీటికి ఎన్నని మందులు వాడాలి అంటే మేజర్ డిసీజ్కి వాడాలి అసోసియేటెడ్గా దీనికి వాడాలా కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అవును సో ఇప్పుడున్న క్రమంలో ఏంటంటే కెమికల్ కంటెంట్ మన బాడీలో పెరిగిపోతుంది ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చినా కూడా డిపెండ్ అవుతున్నాం కెమికల్ మెడిసిన్స్ మీద ఒకప్పుడు అలా కాదు న్యాచురల్ వేలో వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిపెండెన్సీ పెరుగుతుంది సో అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే కెమికల్ కాంపోజిషన్ అనేది మన బాడీలో పెరుగుతున్నప్పుడు ఓరల్ ఇంటేక్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది రావ కావడం జరుగుతుంది అలాగే డాండ్రఫ్ డాండ్రఫ్ ఎందుకు అవుతుంది అంటే తలస్నానం చేస్తారు అలాగే పచ్చిగా వదిలేస్తూ ఉంటారు మనం దాన్ని సరిగా తుడుచుకోకపోయినా అలా వదిలేసిన వర్షంలో ఎక్కువగా తడిచినా కొన్ని రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంటారు తల స్నానం సో అలాంటి వలల్లో ఏంటంటే చుండ్రు డాండ్రఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అది క్రమేణా ఏమవుతుందంటే చాలా ఒక మేజర్ డిసీజ్గా కన్ కన్వర్ట్ అయ్యి సెబోరిక్ డర్మటైటిస్ అని అంటారు సెబోరిక్ అంటే తలలో లైక్ స్కిన్ అనేది ఉంటుంది కదా అది మొత్తం అట్టలుగా పెచ్చుల్లాగా కట్టడం జరుగుతుంది సో మనం దాన్ని అలా వదిలేసినట్టయితే ఇంకా మేజర్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో అలాంటి వాటికి ఏంటి అని అంటే ఇంట్లో ఉండే చిన్న ఒకటే ఇంగ్రీడియంట్ దాంతో మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ అదే విధంగా హెయిర్ థిక్నెస్ని పెంచు పెంచుకునే విధంగా ఈ యొక్క రెమెడీ అనేది అద్భుతంగా హెయిర్ కండిషనర్గా పనిచేస్తూ ఉంటుంది ఓకేనా సో దాని ప్రిపరేషన్ చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వాటర్ ఓకే మ్యామ్ ఓకే ఒక వన్ గ్లాస్ వరకు తీసుకుందాం ఓకే మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు ఆల్మోస్ట్ ఇది ఒక వన్ మంత్ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గా స్టోర్ అయి ఉంటుంది అండ్ ఇది నార్మల్ వాటర్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియం కాబట్టి ఏమీ కాదు ఓకేనా సో మనం మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లవంగం సో ఈ లవంగం మనకి హెయిర్కి ఎలా ఉపయోగపడుతుంది అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంటే ఈ లవంగంలో అంత ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే ఎస్ అవును తప్పకుండా ఉన్నాయి సో ఇందులో ఏంటంటే యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం మౌత్ ఫ్రెషనర్గా తీసుకుంటూ ఉంటాం ఎందుకు దుర్వాసన రాకుండా ఉండడానికి దుర్వాసన అనేది ఎట్లా వస్తుంది ఇంటర్నల్గా ఏదైనా బ్యాక్టీరియా చేరడం వల్ల అది కూడా మన బాడీలో ఓవరాల్గా ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని నశింప చేయడానికి ఈ లవంగాలు అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ఓకేనా సో కొన్ని అవును ఫంగస్ బ్యాక్టీరియా వల్ల మనకి ఈ డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది దాని రిజల్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది సో అదొకటి అండ్ మనకి లవంగాలలో ఏంటంటే ఎక్కువగా ఐరన్ ఉంటుంది అండ్ మెగ్నీషియం ఉంటుంది సో మేజర్గా మనకు కావాల్సిన వైటమిన్ కే కూడా ఉంటుంది ఇప్పుడు మనకి చాలామంది కొబ్బరి నూనెలో వైటమిన్ ఈ క్యాప్సిల్ లిక్విడ్ వేసేసుకొని తలకు అప్లై మర్దన చేస్తూ ఉంటారు ఓకేనా సో అది జనరల్గా చూస్తుంటారు ఆ వైటమిన్ ఈ రావాలి అని అంటే అది కెమికల్ బేస్లో వచ్చేస్తుంది మళ్ళీ మనకు హెయిర్కి ఇబ్బంది సో అలా కాకుండా నాచురల్ వేలో దొరికేది ఏంటంటే లవంగం ఒకటి మాత్రమే సో ఈ లవంగం ఏంటంటే న్యాచురల్ వేలో వైటమిన్ కే ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అండ్ క్యారోటీన్ కూడా ఉంటుంది ఇందులో అండ్ అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అంటే తలకి మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ని సప్లై చేసే అంత కెపాసిటీ కూడా ఈ లవంగాలలో ఉంటుంది ఓకేనా ఇది బాగా మరిగించాలి మరిగించాక దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక వన్ డే ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయాలి అలా పక్కన పెట్టేశాక ఏం చేయాలంటే ఒక చిన్న బాటిల్ తీసుకోవాలి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో ఏదైనా లెఫ్ట్ ఓవర్ స్ప్రే బాటిల్స్ కనుక ఉంటే అది తీసేసుకొని నేను చెప్పినట్టుగా మీరు అలా అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది షైనీగా అవుతుంది రూట్స్ నుంచి స్ట్రెంత్ అవుతుంది అలాగే జుట్టు రా రాలడం అనే సమస్య కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కానివ్వండి ఫంగస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా తలలో ఇలాంటి సెబోరిక్ డెర్మటైటిస్ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం ఇంకోటి నా చిన్న డౌట్ మేడం అంటే నాకు వేరే వాళ్ళ వల్ల నేను విన్నాను చాలా మంది వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు తల స్నానం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు సో రెగ్యులర్గా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల డాండ్రఫ్ ఇప్పుడు మీరు అన్న డాన్ రఫ్ కూడా అంటే మేడం అంటే ఇప్పుడు మనం ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి వాటర్ పోస్తే అది తగ్గిపోతుంది కానీ స్కిన్ కంప్లైంట్స్ లైక్ సెబోరిక్ డర్మటైట డర్మటైటిస్ అలాగే సోరియాసిస్ ఓకేనా ఇవేంటంటే చిన్న చిన్న ప్లేక్స్ లాగా లేస్తాయి అంటే చేప పొలుసులు అంటారు కదా అలా లేస్తూ ఉంటాయి వీళ్ళకి గోరువెచ్చటి నీళ్లు పోస్తే ఏమీ కాదు అంటే నార్మల్ మనం టచ్ చేస్తే ఏమీ కాదు అలాంటి నార్మల్ రూమ్ టెంపరేచర్ హాట్ వాటర్ వేస్తే ఏమీ అవ్వదు అదే కొంచెం మరియాక ఒక రకమైన ఒక టెంపరేచర్కి రీచ్ అవుతుంది వాటర్ బాయిలింగ్ వాటర్కి రీచ్ అవుతుంది కదా ఆ బాయిలింగ్ పాయింట్లో ఉన్న వాటర్ కనుక మనం స్నానం చేస్తే తల స్నానం చేస్తే ఆ పొళ్ళు ఊడడంతో పాటుగా హెయిర్ కూడా రావడానికి అవకాశం ఉంది అంటే బై దెన్ మీకు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది సో కాబట్టి హెయిర్కి ఎప్పుడైనా కూడా ఏదైనా కండిషనర్స్ పెడుతున్నారు అని అంటే అది కెమికల్ ఫ్రీ అయ్యి ఉండాలి అండ్ షాంపూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా పెట్టేస్తూ ఉంటారు తలస్నానం కూడా చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు తలస్నానం చేస్తే మంచిదే ఇబ్బంది ఏం లేదు దాన్ని మెయింటైన్ చేయనప్పుడు మాత్రం ప్రాబ్లం అలా వదిలేస్తూ ఉంటారు తలస్నానం చేసి ముడి వేస్తూ ఉంటారు ఫంగస్ ఫామ్ అవుతుంది అండ్ అలా ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడంతో పాటు వెంట్రుక మందం కూడా తగ్గుతుంది థిక్నెస్ తగ్గుతుంది సో ఎంతో హెయిర్ ఉంటుంది ఊడదండి బట్ నాకు పలచగా ఉంటుంది ఊడట్లేదు బట్ అక్కడ పలచగా ఉంటుంది అంటే ఇదే రీజన్ కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం ఈ చేసి ఈ అద్భుతమైన కండిషనర్ అప్లై చేస్తే సరిపోతుంది మేడం మేడం ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి జనరల్గా ఎన్నో రకాల కెమికల్స్ బేస్డ్ షాంపూస్ కండిషనర్స్ మనం మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటాం దాని రిజల్ట్స్ కోసం బట్ ఇది ఏంటంటే ఇంట్లో దొరికే న్యాచురల్ వే ప్రాసెస్లో దొరికేది కాబట్టి మనం ఒక ఫోర్టీన్ డేస్ ఆఫ్ స్పాన్ అనేది మన హెయిర్కి అందించాలి ఈ ఫోర్టీన్ డేస్లో అంత అద్భుతం జరుగుతుందా అంటే ఎస్ ఖచ్చితంగా జరుగుతుంది బట్ ఏంటంటే టైం పడుతుంది హెయిర్ ఫాల్ అనేది ఒకటే కాజ్ అంటే ఒకటే రీజన్ వల్ల అయితే అవ్వదు ఇప్పుడు మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే నాకు డెఫిషియన్సీస్ ఉండనివ్వండి బట్ నేను ఇది అప్లై చేస్తున్నాను కదా నాకు తగ్గట్లేదు అని మళ్ళీ అడుగుతూ ఉంటారు సో అలా కాదు సప్లిమెంట్స్ లాగా ఫుడ్ మెయింటైన్ చేయాలి పాటుగా నైంటీ పర్సెంట్ ఇది వాడుతూ ఉండాలి అంటారు సో మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్ తోటకూర పాలకూర బచ్చలి కూర నట్స్ మనకి బాదం పల్లీలు అండ్ ఇంకా వాల్నట్ ద్రాక్ష అండ్ మనకి ఇంక ఇంకెక్కువ ఇందులో ఉంటుందంటే గ్రీన్ యాపిల్స్ అండ్ ఈ లవంగం ఇందులో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియం కదా సో ఈజీగా మనకి మంచి కండిషనర్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఓకే చేసుకోవాలండి సో జనరల్గా ఇలా ప్రిపేర్ అయిన ఈ లిక్విడ్ని మనం ఓవర్ నైట్ వదిలేయాలి సో ఇది చాలా హీట్గా ఉంది చూసారా చాలా వేడిగా ఉంది ఇంత హీట్తో అప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే ఏదైతే డ్యాండ్రఫ్ కానివ్వండి స్కిన్ రూట్స్ ఉంటుంది కదా అది మనకి ఇబ్బందికి ఇరిటేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇది మొత్తం చల్లగా అయిపోయాక ఇది బాగా మసిలిపోయి ఉంది కదా ఈ ఏదైతే లవంగం ది లిక్విడ్ ఆ కలర్ చేంజ్ అంతా కూడా కిందికి డ్రాప్ డౌన్ అవుతుంది సో అయ్యాక మనం దాన్ని ఒక వేరే మనం మంచిగా ఒక షేక్ చేసాక ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకొని మనం రూట్స్ ఉంటుంది కదా రూట్స్ నుంచి మనం అప్లై చేయాలి అంటే జనరల్గా పాయల్ పాయల్గా తీస్తూ స్ప్రే చేస్తూ మంచిగా సర్క్యులర్ మోషన్లో మర్దన చేయాలి మరి మర్దన చేయండి అని అంటే చాలా రఫ్గా రుద్దొద్దు చాలా సున్నితంగా రబ్ చేస్తూ రావాలి అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ని మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే నార్మల్ వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ అది మనం అందులో డిప్ చేసేసి కంప్లీట్గా తీసేసుకొని మంచిగా పిండేసాక మనం హెయిర్ పొడిగా ఉన్నప్పుడు అంటే ఆయిల్ కానివ్వండి ఇది అప్లై చేయని ఈరోజు తలస్నానం చేసి ఈవినింగ్ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం దాంతో హెయిర్ అంతా కూడా ఆ క్లాత్తో కవర్ చేసినట్టయితే స్టీమ్ అవ్వడం జరుగుతుంది వేడి క్లాత్ కదా స్టీమ్ అవుతుంది స్టీమ్ అయిపోయి ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అండ్ మనం ఇది అప్లై చేస్తాం కాబట్టి ఇది ఏంటంటే డైలీ అప్లై చేసుకోవచ్చు బట్ ఇది అప్లై చేసేసి డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు ఓకే డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ డ్యాండ్రఫ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సో అట్లా డాండ్రఫ్ ఫామ్ అవ్వకుండా నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదా ప్లెయిన్ వాటర్తోని వాష్ చేసేసుకొని జస్ట్ అది కంప్లీట్గా డ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఈరోజు అయితే మన ప్రేక్షల కోసం ఇంత మంచి రెమెడీ అది కూడా ఫోర్టీన్ డేస్లో మీ ప్రాబ్లమ్స్ అయినా పోయి హెయిర్ గ్రోత్ అవుతుంది అంటున్నారు కదా ఇది చక్కెర రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తుంది థ్యాంక్ యూ అండి ఓకే